ఒక్క విషయంలో అయినా ఈ రాష్ట్రంలో ఈ ఊసరు బిల్లుకి క్లారిటీ ఉందా? మీరు చెప్పాను నేను, ఆ కళ్ళు చూడండి, ఈ కళ్ళు చూడండి, కళ్ళారిపేడ చూసారా మీరు? ఆ రోజు ఏం మాట్లాడాడు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్, బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్, ఎవరిదా ఎయిర్పోర్టు? డిఫెన్స్ది. డిఫెన్స్ ఎయిర్పోర్ట్ని పట్టుకొని ఇది బ్రహ్మాండమైన ఎయిర్పోర్టు, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, పక్కన భూమి ఉంది, ఎందుకంటే వీళ్ళకి కబ్జా చేసేది అలవాటు, ఎక్కడ భూమి ఉంటే అక్కడ కళ్ళు పడతాయి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు మహా అద్భుతం, ఇది కిరీటం, వజ్రం, డైమండ్, నేనే తెచ్చా. ఎప్పుడు? 5 ఏళ్ళ తర్వాత మళ్ళా ఫౌండేషన్ వేసి 2019 ఫిబ్రవరిలో ఫౌండేషన్ వేసాం. చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇటీవల 19 డిసెంబర్ 2022 జీవీఎల్ నరసింహారావు క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటి? వెదర్ దెర్ ఈజ్ ఎనీ మ్యాటర్ స్టిల్ పెండింగ్ విత్ గవర్నమెంట్. ఫస్ట్ క్వశ్చన్, ది డేట్స్ ఆన్ విచ్ సైట్ క్లియరెన్స్ అండ్ ఇన్ ప్రిన్సిపల్ క్లియరెన్స్ ఫర్ గివన్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అట్ భోగాపురం నియర్ విశాఖపట్నం. వెదర్ దెర్ ఈజ్ ఎనీ మ్యాటర్ స్టిల్ పెండింగ్ విత్ గవర్నమెంట్, దానిపైన ఏ అండ్ బి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ సైట్ క్లియరెన్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ జనవరి 2016 ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సబ్సిక్వెంట్లీ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ ది ప్రాజెక్ట్ వాజ్ గివన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇన్ అక్టోబర్ 2016. ఆల్ క్లియరెన్స్ వచ్చి ఫౌండేషన్ వేసి ల్యాండ్ ఎక్విజిషన్లో ఇదే మరిగా మీరు అడ్డంకులు పెట్టి కోర్టుకు వెళ్ళి ఇవ్వద్దని చెప్పి ఈ ల్యాండ్ నేను వస్తాను మీకు తిరిగి ఇస్తానని చెప్పాడు. ఏమనాలి తండ్రి? ఆ రోజు ఇదే మరి కియా మోటార్ ల్యాండ్ తిరిగి ఇచ్చేస్తా అన్నాడు. ఇప్పుడు నేను కియా మోటార్ మా నాన్న తెచ్చాడు అంటాడు. వీళ్ళు మనుషుల రాక్షసుల వింత జంతువుల ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు ఏమన్నా కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన, అప్పుడేమన్నాడు 500 ఎకరాలు ఉంది, 500 ఎకరాలు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎంత? హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎంత? 5000 ఎకరాలు. ఫస్ట్ టైం భారతదేశంలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తీసుకుని తెలుగుదేశం పార్టీ, అది హైదరాబాద్తో స్టార్ట్ అయింది. ఆ రోజు ఆ ఎయిర్పోర్ట్ వచ్చింది కాబట్టి 5000 ఎకరాలతో ఈరోజు హైదరాబాద్కి అది ఒక పెద్ద అసెట్గా తయారైంది. నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి కన్వీనియన్స్, అదే మరిగా దానివల్ల హైదరాబాద్ ఎకానమీ, నాలెడ్జ్ ఎకానమీ ప్రపంచపటంలో పెట్టే పరిస్థితికి వచ్చాం. కనీసం అలాంటి ఇంగితం జనం లేకుండా 2700 ఎకరాలు నేను ఇస్తే అక్కడ కూడా చాలా క్లియర్గా విమానాల నిర్వహణ, ఎంఆర్ఓ అంటే మరమ్మతుల కేంద్రం, ఇవన్నీ ఏర్పాటు చేయాలనుకుని వెళ్ళాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కిటికన్నిటికీ ఇప్పుడేమైంది, 2750లో 500 తీసేసుకున్నారు. అది ఎవరు కొట్టేస్తారు నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడు నేను రామానాయుడు స్టూడియోకు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం స్టూడియో కట్టడానికి ల్యాండ్ ఇస్తే దాంట్లో ల్యాండ్ కొంత ఇచ్చేసారు, ఇప్పుడు తీసేసుకున్నారు, ప్లాట్స్ వేసి అమ్ముతున్నారు వీళ్ళు. అంటే అమ్మడానికి లేదు, అది అది ఇచ్చింది పర్టికులర్ పర్పస్, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, అది ఆ పర్టికులర్ పర్పస్కే వాడాలి. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి ఇస్తే ఎయిర్పోర్ట్కే వాడాలి. అలాంటిది మనం 2700 ఎకరాలు ఇస్తే నువ్వు 2200 ఎకరాలు చేసావు, 500 ఎకరాలు తీసుకున్నావు, 500 ఎకరాలు ఏం చేస్తావు నువ్వు? కొట్టేస్తావా? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నీకు అర్థమైందా సబ్జెక్టు? గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ దోహదం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎయిర్పోర్ట్ ప్రాముఖ్యత తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకోండి, దేశానికి ఒక నమూనాగా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ పవర్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్, టెలికమ్యూనికేషన్ సెక్టర్ డీరెగ్యులేషన్,
నేను ఇచ్చిన రిపోర్ట్, ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నేషనల్ హైవేస్ చెన్నై టు నెల్లూరు. అదే మాదిరిగా సోలార్ ఎనర్జీ మూమెంటం తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 2014 నుంచి వచ్చాయి. ఇవన్నీ కూడా మర్చిపోయి ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే నేను చెప్పాను, ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిపాలించే వ్యక్తులు